నీ నా జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి. మన నా ఫ్రెండ్ ఒకరు నాతో మాట్లాడుతూ తన వైఫ్ చాలా ఫేత్ఫుల్ క్రిస్టియన్ అట, కాకపోతే అనారోగ్యాలు వస్తున్నాయని చెప్పి, ఏంటి జోసఫ్ ఎంత చక్కటి ప్రేయర్ఫుల్ ఉన్న వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయేటి, ఎంత దేవుళ్ళు అంత చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఉంటే వై బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు బిలీవర్స్, వై బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు బిలీవర్స్ అన్నప్పుడు నేను అన్నాను, నువ్వైనా నీ భార్య అయినా నేనైనా ఏ క్రిస్టియన్ అయినా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామనడానికి అట్లీస్ట్ రెండు మంచి ఆన్సర్స్ నీ దగ్గర ఉండాలన్నాను. టూ గుడ్ రీజన్స్ వై యు బిలీవ్ ఇన్ క్రైస్ట్. నెంబర్ వన్, యేసు ప్రభుని నమ్ముకోవడానికి గల కారణం ఏంటి అంటే కనీసం రెండు ముఖ్యమైన కారణాలు ఉండాలి, కతిమై ఉన్నా లేకపోయినా పర్లేదు. ఏంటో తెలుసా? ఒకటి, నేను ఘోర పాపిని, నాలాంటి పాపికి యేసు ప్రభువే క్షమాపణ ఇవ్వగలడు కాబట్టి నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. నెంబర్ టూ, ఆన్సర్ నెంబర్ టూ, మరణము తర్వాత నిత్య జీవము పరలోకము ఉందని నమ్ముతున్నాను నేను. ఆ చోటికి నన్ను తీసుకెళ్లాలంటే ఐ ఆమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. నా మరణము తర్వాత పరలోకములో నిత్య జీవములో క్రీస్తుతో కలిసి బ్రతకటానికి నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. ఈ రెండు తప్ప ఇంకా ఏమీ కాదు. మరి స్వస్థత, మరి అప్పుల నుంచి విడుదల, శత్రువుల నుంచి కాపుదల, ఇవన్నీ ఏంటో తెలుసా? ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్. ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ అంటే ఏంటో తెలుసా? ఒక కారు షోరూమ్ వాడు అక్కడ పెట్టాడు, ఒక మంచి కారు ఉంది, ఈ కారు కొనుక్కుంటే దీని మీద ఈ ప్లాస్టిక్ కవర్ ఫ్రీ అన్నాడు అనుకోండి. నువ్వు వెళ్ళి కారు కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు కారు కొనేస్తున్న సమయంలో సార్ ఆ ప్లాస్టిక్ కవర్స్ అయిపోయినాయి సార్ అంటే నువ్వు కారు కొనుక్కోవడం మానేస్తావా? ఏంటి ప్లాస్టిక్ కవర్ ఇవ్వా అయితే కారు వేస్ట్, దాని మీద కప్పుకునే ఆ ప్లాస్టిక్ కవర్ ఇవ్వా ఇవ్వకపోతే కారు వేస్ట్ అంటావా? ప్లాస్టిక్ కవర్ ఎంత? 500, 1000. కారు ఎంత? లక్షల ఖరీదు. ఈ లక్షల ఖరీదైన కారుడు ఆ గిఫ్ట్ ఆ యొక్క ఫ్రీగా ఇస్తున్న ప్లాస్టిక్ కవర్ లేదని కారు కొనడం మానేస్తాడండి? మానడగా? నేను అంటాను ఆ ఖరీదైన కారు ఏంటో తెలుసా, విలువైన కారు ఏంటో తెలుసా? నా రక్షణ, నా పాప క్షమాపణ, నిత్య జీవం. ఆ ప్లాస్టిక్ కవర్ ఏంటో తెలుసా? స్వస్థతలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, శత్రువులపై జయాలు. అవన్నీ వచ్చినా రాకపోయినా నెబుకద్నెజరు, ఓ నెబుకద్నెజరు, ఎవరి మాట? షడ్రక్ మేషక్ అభ్యుదినగో మాట. మేము పూజించు దేవుడు వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మలను రక్షించగలడు. రక్షించకపోయినను, రక్షిస్తేనే ఆయన మా దేవుడు కాదు. ఆయన మా దేవుడు ఎందుకు మా దేవుడు అంటే నిత్య జీవానికి నడిపించడానికి మా దేవుడు. ఈరోజున మన విశ్వాసం అలాగే ఉంటే కనుక ప్రజలు మనల్ని అడిగే ప్రశ్నలకు కానీ సాతానుడు మనలో కలిగించే ప్రశ్నలకు కానీ మనం కృంగిపోము, ధైర్యంగా ఆన్సర్ చెప్తాం, ధైర్యంగా ఆన్సర్ చెప్తాం. ఎందుకు నీకు శ్రమలు వచ్చేసినాయి, నువ్వు ప్రార్థన చేసుకున్నావు ఎందుకు నీకు కష్టం వచ్చింది అంటే నువ్వు వాళ్ళతో చెప్పాల్సింది ఏంటంటే, నేను నా జీవితంలో ఎప్పుడు శ్రమలను ఫేస్ చేస్తున్నానో అప్పుడే నాకు అర్థమవుతుంది నేను రైట్ మార్గంలోనే నడుస్తున్నాను. ఎందుకంటే క్రైస్తవుని మార్గమే ఇరుకైన మార్గము. ఎవరి జీవితంలో అయినా శ్రమలు రాకపోతే వాడు ప్రశ్నించుకోవాలా, నేను నిజంగా మంచి మార్గంలో క్రైస్తవ మార్గంలో నడుస్తున్నానో లేదో. ఎవరి జీవితంలో అవమానాలకు రాకపోయినా, ఛాలెంజెస్ రాకపోయినా, ఇబ్బందులు రాకపోయినా, బాధలు రాకపోయినా, యు ఆర్ ఇన్ ఏ డేంజర్ జోన్. అప్పుడు నువ్వు తెలుసుకోవాలి, లార్డ్ డిడ్ యు అబెండన్ మీ, నన్ను విడిచిపెట్టేసావా ప్రభు అని అప్పుడు అడగాల. అంతేగాని శ్రమలు వచ్చినప్పుడు కాదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, నన్ను వెంబడించువాడు తన్ను తాను తృణీకరించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించు. ఇక్కడ ఈ వాక్యం వింటున్న మీరు కానీ, లైవ్లో వీక్షిస్తున్న వారు కానీ, నేను కానీ, ఎందుకు ప్రభు నమ్ముకున్నావు? స్వస్థతకి కాదు, మరణం తప్పించడానికి కాదు, ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదలకు కాదు, శత్రువుల నుంచి రక్షణకు కాదు, అవమానం నుంచి ఘనతకు మార్చడానికి కాదు. మరి ఎందుకు? నేను నెంబర్ వన్ పాపిని, నాకు క్షమాపణకి. రెండు, నేను నరక పాత్రుణ్ణి, నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళడానికి మాత్రమే యేసు ప్రభు నాకు కావాలి. కతిమాది ఏది ఇచ్చినా నీకు స్తోత్రం ప్రభు, ఇవ్వకపోయినా నీకు స్తోత్రం ప్రభు. ముందు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు, అన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. మన జీవితంలో ఛాలెంజెస్ వస్తాయి నా సహోదరి సహోదరుడా. ఎదటి వానికి చెప్పే మనమే ఒక్కొక్కసారి ఇరకాటంలో పడతూ ఉంటాం.
ఎదట వానికి చెప్పే మనమే ఏంటి నాకెలా జరిగిపోయింది ఏంటి అనే ఛాలెంజ్ వస్తుంది. అబ్రహాము అభిమేలకు ఇంట్లో గర్భము లేక బాధపడుతున్న వారికి గర్భఫలాలు రావాలని ప్రార్థన చేస్తే వారికి దేవుడు గర్భఫలం ఇచ్చాడట. అప్పటికి ఇంకేం గర్భఫలం లేదు, ఈయనకే గర్భఫలం లేదట. ఈయన ఎవరి కోసం ప్రార్థన చేసాడట? గర్భఫలాలు లేని వాళ్ళ కొరకు ప్రార్థన చేసాడట. ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే నాకు పిల్ల ఈ 2 సంవత్సరాలకు పిల్లలు పుట్టలేదు. డాక్టర్ ఏమో పిల్లలు పుట్టడం కష్టమన్నారు నా భార్యకి ఓవరియన్ సిస్ట్స్ ఉన్నాయని. ఆ టైంలో కొందరు వచ్చి, పాస్టర్ గారండి పిల్ల 2 సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరండి, నా కొరకు ప్రార్థన చేయండి అని వచ్చేవారు. ఇక్కడ నా ప్రాబ్లము అదే, నాకే పిల్లలు లేరు, ఇంకా పిల్లలు లేని వాళ్ళ కోసం నేనేం ప్రార్థన చేయను. అప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం వచ్చింది. అబ్రహాము పిల్లలు లేని టైంలో, పిల్లలు లేని అభిమేలకు ఇంట్లో వాళ్ళకి ప్రార్థన చేస్తే వారికి పిల్లలు ఇచ్చాడు కదా. నాకు పిల్లలు లేకపోయినా పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారికి పిల్లల్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలవడం గాక.